Hi beauties, welcome back to our channel. I am Gayathri Shima, beautician. In this video, lo facial bleach. Beauty parlors lo chestaru kada chala costly facial bleaches change kuntu untaru chala mandi, but antakante effective ga result vache home remedy face bleaching meeto share cheyabothanu. So without further delay, let's start the video. బ్లీచింగ్ చేసుకునే ముందు ఫేస్ అంతా ఫస్ట్ నీట్ గా వాష్ చేసుకుని తర్వాత మనం స్క్రబ్ చేసుకోవాలి. దీని కోసం మనం పంచదారని కొంచెం పల్కులు పల్కులుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక స్పూన్ తీసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ తేనె వేసుకోవాలి. సో తేనె సూట్ కాని వాళ్ళు కొబ్బరి నూనె కూడా మీరు తీసుకోవచ్చు. పంచదారలో కొబ్బరి నూనె వేసి మీరు ఇది ఒక స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇవి రెండు నేచురల్ స్క్రబ్స్. మీరు ఎప్పుడైనా వారానికి ఒకసారి కంపల్సరీ స్క్రబ్ చేసుకుంటే ఫేస్ మీద డెడ్ స్కిన్ పోతుంది. సో ఈ స్క్రబ్ నీట్ గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అప్లై చేసి కొంచెం తడి చేసుకుంటూ ఈ విధంగా ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా తీసేసుకోండి. ఇది మీరు హోల్ బాడీకి కూడా అప్లై చేయొచ్చు. హోల్ బాడీకి కూడా బ్లీచింగ్ మీరు చేసుకోవచ్చు. కంటి కింద ఏరియా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో ఓన్లీ రింగ్ ఫింగర్ తో మాత్రమే ఈ స్క్రబ్ చేసుకోండి. కొంచెం డెడ్ స్కిన్ ఉంటుంది కంటి కింద ఏరియాలో కూడా, సో కంటి మీద ఏరియాలో కూడా. సో చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి లైట్ గా మాత్రమే కంటి కింద పైన స్క్రబ్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత స్క్రబ్బింగ్ చేసుకుని ఫేస్ వాష్ చేస్తున్నట్లయితే మీకు గ్లోయింగ్ సాఫ్ట్ స్కిన్ అనిపిస్తుంది. మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ మీరు చూడొచ్చు. ఇది హోల్ బాడీకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లీచింగ్ ప్యాక్ తయారు చేసుకోవడానికి మనకి మెయిన్గా కావాల్సింది పొటాటో. పొటాటో స్కిన్ వైటనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. ఇది మనకి మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గించి మనకి విటమిన్ సి కూడా అందించి మన కొలాజిన్ లెవెల్ని బూస్టప్ చేస్తుంది. ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసి మనకి మెలనిన్ ప్రొడక్షన్ డిక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఒక ఆలుని పీల్ తీసేసి ఈ విధంగా మీరు నీట్గా తురుముకోవాలి. సో మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ ఎంత నీట్గా సన్నగా తురుముకుంటే అంత ఈజీగా అయిపోతుంది మీకు. దీంట్లో నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది లెమన్ జ్యూస్. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు పొటాటోలో లెమన్ జ్యూస్ వేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు దీని బదులు హనీ యూస్ చేసుకోవాలి. కాంబినేషన్ నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఒక స్పూన్ హనీ ఒక స్పూన్ లెమన్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నాకు రెండు సూట్ అవుతాయి. సో నేను ఇక్కడ ఒక స్పూన్ లెమన్ ఒక స్పూన్ హనీ యూస్ చేస్తాను. ఇది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది మీకు. సో మన ఇన్స్టెంట్ బ్లీచింగ్ ప్యాక్ రెడీ అయిపోయినట్లే. ఇది మనం ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. స్క్రబ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ వేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ డెడ్ స్కిన్ పోతుంది. ఇందులో ఎక్కువ జ్యూస్ ఉంటుంది ఎందుకంటే ఆలులోంచి కూడా మీకు ఎక్కువ జ్యూస్ వస్తుంది. లెమన్ హనీ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి కూడా మీకు ఎక్కువ జ్యూస్ లాగా ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే మెయిన్గా ఈ జ్యూస్ బాగా అప్లై చేయండి. ఎంతసేపు అప్లై చేస్తారంటే ఒక ఫ్యాన్ లాగా ఫ్యాన్ కింద ఉండి మీరు అప్లై చేస్తూ ఉంటే ఆరిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఒక 2-3 కోట్స్ మీరు అప్లై చేస్తూ ఉండండి. సో ఈ విధంగా అప్లై చేసుకుని ఆల్మోస్ట్ ఆరిపోయింది అనుకున్నప్పుడు అందులో ఉన్న ప్యూరీ ఉంటుంది కదా, ఆ ప్యూరీ మీరు ఫేస్ మీద కంప్లీట్గా పెట్టుకోవాలి. మీరు ఇది హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. హోల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జ్యూస్. రెగ్యులర్గా నైట్ అప్లై చేసుకుంటే మంచి స్కిన్ వైటనింగ్ వస్తుంది మీకు. 1 వీక్లోనే మంచి షేడ్ ఇంప్రూవ్ అవుతుంది మీకు. మీ కలర్ కంటే కూడా మీరు 1 షేడ్ డిక్రీజ్ అవుతుంది మీ స్కిన్ కలర్. సో వైటనింగ్గా మీరు కనిపిస్తారు. ఇక్కడ నా హ్యాండ్స్ చూసినట్లయితే పైన స్కిన్కి మీరు కింద స్కిన్కి ట్యాన్ కనిపిస్తుంది. ట్యాన్ కూడా మీకు చాలా బాగా పోతుంది. అంతేకాదు ఫేస్ మీద కళ్ళజోడు మచ్చలు ఉంటాయి చాలామందికి, పింపుల్ మార్క్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా న్యాచురల్గా పోగొట్టే బ్లీచింగ్ ఏజెంట్ ఈ ప్యాక్. సో తప్పకుండా ఎవరైనా పిగ్మెంటేషన్ ఉన్న ఎవరైనా మీరు ఇది ట్రై చేయొచ్చు, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మిగిలిన ప్యూరీని మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఎవరి హెల్ప్ అన్న తీసుకోండి. మీరు బ్యాక్కి హెడ్ లీన్ చేసి అంటే రిలాక్సింగ్గా నెక్ బ్యాక్ పెట్టుకుని అలాంటి చైర్స్ ఉంటాయి కదా, అందులో ఎవరి చేతైనా హెల్ప్ తీసుకుని మీరు కంప్లీట్గా పెట్టుకోండి. దీన్ని ఈ జ్యూస్ ఐ ప్యాడ్స్లో ముంచి అది కూడా మీరు కళ్ళ మీద కూడా పెట్టుకోవచ్చు. కంప్లీట్గా ఫేస్ అంతా కవర్ చేసుకోండి, నెక్ ఫేస్ కూడా. సో ఈ విధంగా మీరు ఈ ప్యాక్ అప్లై చేసుకుని మినిమం 30 మినిట్స్ ఉండాలి. మ్యాక్సిమం మీరు 1 అవర్ ఉంచుకోగలిగితే 1 అవర్ ఉంచుకోండి. మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. ఇన్స్టెంట్గా స్కిన్ వైటనింగ్ అవుతుంది 1 అవర్ మీరు ఉంచుకున్నట్లయితే. ఒకవేళ మాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేరు అనుకుంటే ఇలాంటి మీకు ఫేస్ షీట్ మాస్క్లు దొరుకుతాయి మీకు. సో ఈ షీట్ మాస్క్ ఒకటి తీసుకుని దాంట్లో ఈ జ్యూస్ అంతా వచ్చేటట్టు ఈ విధంగా బాగా ముంచి దాన్ని కొంచెం స్క్వీజ్ చేయండి ఎక్స్ట్రా పోయేటట్టు. సో ఇప్పుడు మీరు దీన్ని ఫేస్ మీద పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర షీట్ మాస్క్ లేకపోతే మీరు ఒక కాటన్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసి దాని మీద పెట్టుకోవచ్చు. ఇది డ్రై అయిపోతూ ఉంటుంది. 1 అవర్ మీరు ఉంచుకోవాలి కాబట్టి మిగిలిన జ్యూస్ అంతా దీని మీద అప్లై చేస్తూ ఉండండి. సో దట్ మీకు మంచిగా స్కిన్ గ్లోయింగ్ వస్తుంది. సో 1 అవర్ తర్వాత మీరు దీన్ని నీట్గా వాష్ చేసుకోవచ్చు.
ఇది యూజ్ చేస్తున్నప్పుడు ఈ మాస్క్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు సోప్ అస్సలు యూజ్ చేయకూడదు. సో ఒక 3 డేస్ యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఈ ప్యాక్ తీసేసి మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇన్స్టెంట్ గ్లోయింగ్ వస్తుంది. మీరు 30 మినిట్స్ టు 1 అవర్ ఈజీగా పెట్టుకోండి, మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ బ్లీచింగ్ నైట్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. పడుకునే ముందు ఇది చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని పడుకోండి. 3 డేస్ టు 7 డేస్ చేస్తేనే మీ స్కిన్ బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, మచ్చలు మరకలు పోయి స్కిన్ వైట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ హోమ్ మేడ్ బ్లీచ్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకసారి ఈ ప్యాక్ వాడితే ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, 3 టు 7 డేస్ కంటిన్యూస్ గా వాడితే ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి మీరు షేర్ చేయండి. ఒక 1 మంత్ యూజ్ చేస్తే మీకు మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది. రెగ్యులర్ గా వీక్లీ ఒకసారి మీరు కంటిన్యూస్ గా దీన్ని లైఫ్ టైమ్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇవి మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇలాంటి బ్యూటీ హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి వీడియోస్ పెట్టంగానే మీ దాకా వస్తాయి. See you next week with more tips. Bye-bye.